బాణసంచ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం నేడు విశాఖకు రానున్న ప్రధానమంత్రి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి ప్రధానమంత్రితో నేడు జనసేనాని సమావేశం 10 నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చిన మోదీ గుంటూరు పల్నాడు జిల్లాల్లో నేడు జగన్ పర్యటన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం అభివృద్ధి విషయంలో రాజకీయాలు పక్కన పెట్టాలి మోదీ సభకు కేసీఆర్ రావాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేరళలో ప్రభుత్వం సంచలన ఆర్డినెన్స్ వర్సటైల్ ఛాన్సలర్ గా గవర్నర్ను తొలగిస్తూ నిర్ణయం రాష్ట్రంలో జోరుగా జోడో యాత్ర ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొంటున్న అన్ని వర్గాలు గుజరాత్ ఎన్నికల కోసం కాంగ్రెస్ దూకుడు 46 మందితో రెండో విడత జాబితా విడుదల కాంగ్రెస్ పాలన స్కాములమయం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఫైర్ ఇవాళ జ్ఞానవాపి మసీదు వివాదంపై వాదనలు విచారణ జరపనున్న సుప్రీం ధర్మాసనం భారత జట్టులో కొందరు రిటైర్ అవ్వాలన్న గవాస్కర్ బలవంతంగా కొనసాగవద్దని సూచన గాయాల నుంచి కోలుకునున్న ఇమ్రాన్ ఖాన్ ప్రజల్లోకి వెళ్లనున్న పాక్ ప్రధాని ఆఫ్ఘన్లో మరోసారి మహిళలపై ఆంక్షలు పార్కులు జిమ్ముల్లోకి నో ఎంట్రీ భారతీయ అమెరికన్కు అరుదైన గౌరవం 23 ఏళ్ల నమీబా సయ్యద్కు చట్టసభల్లో చోటు కష్టకాలం మొదలైంది సిద్ధపడాలన్న ఎలన్ మస్క్ వర్క్ ఫ్రం హోం కథ ముగిసిందని ఉద్యోగులకు లేఖ